ఏజెన్సీ ప్రాంతం నుంచి పెందుర్తి మీదుగా గంజాయిని తరలిస్తున్న 13 మందిని పట్టుకుని వారి నుంచి సుమారు 360 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ అన్నపు నరసింహమూర్తి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని పెందుర్తి సరిపెల్లి మీదుగా తరలించడానికి కారులో వస్తున్న 8 మంది నుంచి 285 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అలాగే పెందుర్తి సమీపంలో ఉన్న పులిగాలివాణిపాలెం గ్రామంలో విలాసవంతమైన ఓ ఇంట్లో 75 కేజీల గంజాయితో పాటు 5 గురిని పట్టుకున్నామని అన్నారు. మీడియా సమావేశంలో పెందుర్తి సీఎల్ రామకృష్ణ, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అది కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి రావడం జరిగింది. అక్కడ కూడా ఒక ఇంట్లో స్టోర్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో అక్కడి నుంచి ప్రసాద్ అని గుంటా ప్రసాద్ అని అతను ఏజెన్సీ నుంచి పంపిస్తే ఇక్కడ ఒక అధునాతనమైన ఇల్లు, సౌకర్యవంతమైన విలాసవంతమైన ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ 75 కేజీలు అక్కడ పెట్టడం జరిగింది. తద్వారా దాన్ని అమ్మడానికి ప్రణాళిక వేసుకున్నారు వాళ్ళు. కాబట్టి అందులో భాగంగా 5 మొత్తాన్ని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అక్కడ 284.5 కేజీలు అక్కడ, 75 కేజీలు ఇక్కడ ఒకే రోజు చేయటానికి. దీన్ని బట్టి మీరు విశాఖపట్నం సిటీ పోలీసు పగడ్బందీగా పనిచేస్తుందని మీరందరూ కూడా దీన్ని టెక్నిక్స్కి దాన్ని కౌంటర్ చేస్తూ మా వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా ప్రాస్పెక్టివ్గా ప్రణాళికాబద్ధంగా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. తద్వారా 284 కేజీలు గాంజాని అంటే అది ఎంతమంది యువతను పాడు చేస్తుందో మనందరం కూడా అంచనా వేయచ్చు. కాబట్టి అంత పెద్ద మొత్తంలో గాంజాని మనం పట్టుకున్నందువల్ల కన్జ్యూమర్స్ ఎండ్లో దాన్ని ప్రివెంట్ చేయగలిసాం. కాబట్టి సొసైటీలో గంజాయి వాడకాన్ని నియంత్రించడానికి, తగ్గించడానికి ఆ చర్య చాలా ఉపయోగపడిందని నేను